విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం గంభీరం పంచాయతీలో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈనాటి ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన భీమిలిపట్నం శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈనాటి సభ అధ్యక్షులు ఎంపీడీఓ గారికి, అలాగే పార్టీ మండల అధ్యక్షులు బాంక్ సత్యం గారికి, జడ్పీటీ సభ్యులు కోలడు వెంకట్రావు గారికి, ఎంపీపీ మధ్య వెంకట్రావు గారికి, అలాగే మరి ఈ గ్రామ మాజీ సర్పంచ్ బోయ రావణ గారికి, ఎక్స్ ఎంపీపీ పాడు సూర్యబాబు గారికి, అలాగే సర్పంచులకు ఎంపీటీసీలకు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, బూత్ కన్వీనర్లకు, సచివాలయం కన్వీనర్లకు, అలాగే మరి గంభీరం గ్రామ పంచాయతీ నుంచి నలుమూల నుంచి విచ్చేసినటువంటి యావత్ ప్రజానీకానికి మరియు వైద్య సిబ్బందికి, పత్రికా విలేకరులకు మరియు రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా మన ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందివ్వడం జరిగింది. మరి చెప్పినవే కాకుండా చెప్పని హామీలు కూడా తన సుదీర్ఘ పాదయాత్రలో ఏవైతే పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా నవరత్నాలు మేనిఫెస్టో పొందుపరిచినవే కాకుండా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ వద్దకే మీ ముంగడికే అందివ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి వాలంటీర్లు నియమించి మీ ఇంటి వద్దకే సేవలను అందించే కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మరి అలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మోసపూరిత హామీలు కుట్రలతో రాజకీయాలు చేసేవి, మరి ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేసేవి. మరి ఈరోజు మనం చూస్తున్న మరి కొంతమంది మండల నాయకులు వేదిక నలకరించాల్సిందిగా కోరుచున్నాం కింద ఉన్న వాళ్ళు. అలాగే మరి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇది పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. మరి మొన్న విజయవాడలో సీఎం గారు మరి మండల స్థాయి నాయకులతోటి మరి ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతోటి అందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఆయన దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది. మరి ఏంటంటే నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఇది పేదల ప్రభుత్వం. రానున్న ఎలక్షన్స్ కూడా పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగే యుద్ధం. మీరు అందరూ కూడా దీన్ని గమనించాలా, మీకు మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో విద్య వైద్యం అందించాలి. వాళ్ళకి విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అందుకోగలుగుతారు. అలాగే వైద్యం ఉన్నట్టయితే, ఆరోగ్యంగా ఉన్నట్టయితే వాళ్ళు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ప్రభుత్వాలు చూసాం, పాలన చూసాం, మరి ఏ రోజు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన పరిస్థితి లేదు.